మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు నేడు విచారించనున్నారు. హత్య కేసులో అప్రూవర్ గా మారిన నాలుగో నిందితుడు దస్తగిరికి కింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడాన్ని సవాల్ చేస్తూ ఫిర్యాదుదారులు ఎంవి కృష్ణారెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి వేరువేరుగా తెలంగాణ హైకోర్టులో రిట్లను దాఖలు చేశారు. వివేక హత్యకు దస్తగిరి గొడ్డలు కొనుగోలు చేశారని హత్య చేసిన తీవ్ర అభియోగాలు ఉన్నాయని అరెస్ట్ చేయకుండానే ముందస్తు బెయిల్కు సీబీఐ అభ్యంతరం చెప్పకపోవడం చట్టవ్యతిరేకమని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదించారు. కేసు విచారణను న్యాయమూర్తి జస్టిస్ కె సురేందర్ నేడు మరోసారి విచారించనున్నారు. వివేక హత్య కేసుకు సంబంధించి ఈరోజు టీఎస్ హైకోర్టులో విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ అందిస్తారు. రాజు, థ్యాంక్ యూ. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నటువంటి A4 గా ఉన్నటువంటి దస్తగిరి యొక్క పిటిషన్ పై మరి అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరిని ఇంతవరకు బెయిల్ పైన కూడా బయట తిరుగుతున్నారనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క బెయిల్ రద్దు చేసి అతన్ని కూడా సిబిఐ కస్టడీకి తీసుకోవాలనేటువంటి దానికి సంబంధించి వైఎస్ భాస్కర్ రెడ్డి, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి వ్యక్తిగత పిఏగా ఉన్నటువంటి కృష్ణారెడ్డి కూడా వేర్వేరు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రధానంగా ఎవరైతే అప్రూవల్ గా మారినటువంటి దస్తగిరి యొక్క బెయిల్ కూడా రద్దు చేసి చేయాలనేటువంటి ఈ పిటిషన్ పైన నేడు కూడా విచారణ జరగనుంది ప్రియాంక. రైట్ రాజు, థ్యాంక్ యూ.